సిఐడి చీఫ్ సునీల్ కుమార్ కి అతిపెద్ద పదవీ గండం వచ్చి పడిందా? ఇది ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇదేదో రఘురామకృష్ణరాజు గారు పెట్టిన కేసు గురించో, ఇచ్చిన కంప్లైంట్ గురించో, లేదంటే రాష్ట్రంలో వచ్చేటువంటి ఆరోపణల గురించో కాదు. ఎల్ఆర్ఓ, ఎల్ఆర్ఓ అంటే లీగల్ రైట్స్ అబ్జర్వేటరీ, ఇది ఒక ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ. దీని అధ్యక్షుడు జోషి ఈ కేసులో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. అదేంటో చర్చించబోయే ముందు ఘర్షణ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే, ఈ ఎల్ఆర్ఓ అనేటువంటి సంస్థకి అధ్యక్షుడు జోషి, ఇది ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ, అంటే ఒక రకంగా భారతీయ జనతా పార్టీ కూడా దీనికి సపోర్ట్ గా ఉందని చెప్పుకోవచ్చు. అటువంటి వ్యక్తి కేంద్ర హోంశాఖకి ఆయన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ సునీల్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఎస్సి మాల అనేటువంటి కుల ధృవీకరణ పత్రంతో ఈ యొక్క ఉద్యోగంలోకి వచ్చి ఆయన క్రిస్టియన్ గా మతం మారారు. రీసెంట్ గా మద్రాసు హైకోర్టు మతం మారిన వారికి కులం ఆధారంగా వచ్చినటువంటి రిజర్వేషన్ చెల్లదు అనేటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు ఆధారంగా సిఐడి చీఫ్ గా ఉన్నటువంటి సునీల్ కుమార్ ఉద్యోగం నుంచి తొలగించాలని చెప్పి వీళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇదేదో మామూలు విషయం అనుకోవడానికి లేదు, ఎందుకంటే ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలు ఏదైనా ఒక విషయంలో కనుక ఇన్వాల్వ్ అయ్యాయంటే ఖచ్చితంగా అందులో విజయం సాధించే వరకు వాళ్ళు పోరాటాన్ని ఆపరు అని చెప్పుకోవచ్చు. పైగా రీసెంట్ గా రఘురామకృష్ణరాజు గారు తనపై సిఐడి కస్టడీలో తన మీద 3rd డిగ్రీ జరిగిందని చెప్పి, దానికి ప్రముఖంగా సునీల్ కుమార్ గారే దాని వెనుక ఉన్నారని చెప్పి 5 మంది ముసుగులు వేసుకొని వచ్చి తనని కస్టడీలో 3rd డిగ్రీ ద్వారా హింసించడం జరిగిందని చెప్పి రఘురామకృష్ణరాజు గారు పార్లమెంటు స్పీకర్ కి, అదేవిధంగా హోంశాఖకి, ప్రధానమంత్రి గారికి, రక్షణ శాఖ మంత్రి గారికి, అన్ని పార్టీల ఎంపీలకి కూడా లేఖలు రాయడం జరిగింది. ఒక పార్లమెంటు సభ్యుడిగా ఉన్నటువంటి తన పరిస్థితి ఇలా ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఇంకా సామాన్యుల పరిస్థితి, రాజకీయ పార్టీల కార్యకర్తల పరిస్థితి ఏ విధంగా ఉందో ఆలోచించాలని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. పైగా సిఐడి చీఫ్ సునీల్ కుమార్ గారి మీద సుప్రీంకోర్టులో కేసు కూడా వేయడం జరిగింది. అదేవిధంగా మానవ హక్కుల సంఘానికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అంటే ఒకవైపు రఘురామకృష్ణరాజు గారు, మరోవైపు ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ అయినటువంటి ఎల్ఆర్ఓ, దీని అధ్యక్షుడు జోషి, వీళ్ళిద్దరు కూడా సిఐడి చీఫ్ సునీల్ కుమార్ గారి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సునీల్ కుమార్ గారు ఏదో చిన్న ఉద్యోగిగా లేరు, వాళ్ళ అడిషనల్ డిఐజీగా ఉన్న ఒక అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి సునీల్ కుమార్ గారి మీద ఇలాంటి కంప్లైంట్ వచ్చిందంటే ఖచ్చితంగా దీని వెనక వాళ్ళు విజయం సాధించేటువంటి నమ్మకం వాళ్ళకు ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ అంటేనే భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ అంటేనే ఆర్ఎస్ఎస్. అటువంటి పరిస్థితుల్లో ఆర్ఎస్ఎస్కి అనుబంధంగా ఉన్నటువంటి ఒక సంస్థ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క అక్రమ అరెస్టుల గురించి, అక్రమ కేసుల గురించి వాళ్ళు కూడా తీవ్రంగా వ్యతిరేకంగా ఉన్నారు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏకంగా సిఐడి చీఫ్ మీదే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చేటువంటి పరిస్థితి వచ్చిందంటే అది కూడా ఏదో కోర్టును అప్రోచ్ అవ్వడమే కాదు, హోంశాఖకు కూడా వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. హోంశాఖ సెక్రటరీకి వాళ్ళు లేఖ రాయడం జరిగింది, ఇమ్మీడియట్గా సునీల్ కుమార్ని ఉద్యోగం నుంచి తొలగించాలని చెప్పి, ఆయన ఉద్యోగంలో ఉండే అర్హత కూడా లేదని చెప్పి. ఒకవైపు ఉద్యోగంలో ఉండడానికి అర్హత లేదని చెప్పి ఎల్ఆర్ఓ, మరోవైపు తన విధులని అధికార పార్టీకి అనుకూలంగా, అదేవిధంగా తన విధులు దాటి, తన పరిధి దాటి ప్రవర్తించాడని చెప్పి రఘురామకృష్ణరాజు, ఈవైపు రెండు వైపుల నుంచి కూడా సమస్యలు వస్తా ఉన్నాయని చెప్పుకోవచ్చు సిఐడి చీఫ్ సునీల్ కుమార్ గారికి. ఈ రెండిట్లో ఏ ఒక్కటి నిజమైనా కూడా ఆయన తన ఉద్యోగాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి హైకోర్టులు ఏదైతే తీర్పిస్తాయో దాదాపు సుప్రీంకోర్టు కూడా అదే తీర్పిచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది లీగల్గా. అటువంటి పరిస్థితుల్లో మద్రాసు హైకోర్టు ఒక వ్యక్తి మతం మారితే అతను గతంలో కులం ధృవీకరణ ద్వారా తెచ్చుకున్నటువంటి ఉద్యోగాన్ని కోల్పోవాలి అని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ అంశంలో ఏం జరుగుతుంది అనేది కేంద్రం ఏం చేస్తుంది, కోర్టులు ఏం చేస్తాయి అనే దాని మీద ఆధారపడి సునీల్ కుమార్ భవిష్యత్తు ఉందని చెప్పుకోవచ్చు.